రేషన్ కార్డులు ఏరివేతకైతే గనక ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉన్న ఇళ్లు కంటే రేషన్ కార్డులే ఎక్కువగా ఉన్నాయని అయితే చెప్తూ ఉన్నారు. అంటే ఇళ్ల సంఖ్య కంటే రేషన్ కార్డుల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల అక్రమ రేషన్ కార్డులన్నీ కూడా ఇప్పుడు ఏరివేతకైతే సిద్ధం చేశారు. దీనికి సంబంధించి కేంద్రం కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం ఎవరెవరికి రేషన్ కార్డులు ఉంచుతారు, ఎవరెవరికి తీసుకొస్తారా, డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటికి సంబంధించి కేంద్రం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో వీడియో కంప్లీట్ గా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అక్రమంగా రేషన్ కార్డులు కలిగిన వారిని గుర్తించేందుకు రంగం సిద్ధమైంది. అర్హత లేని వారు వెంటనే కార్డులను సరెండర్ చేయాలని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. లేదంటే చట్టపరమైన చర్యలు కూడా తప్పవని హెచ్చరిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం నుంచి ఇప్పటికే ఆదేశాలు అందాయి. వీటికి సంబంధించిన కొత్త నిబంధనలు సైతం తెరపైకి తెచ్చింది కేంద్రం. దీంతో ఉమ్మడి జిల్లాల పరిధిలో ఎంతమందికి కోత పడుతుందోనని కార్డుదారుల్లో టెన్షన్ లేకపోలేదు. కర్నూలు, నంద్యాల, ఉమ్మడి జిల్లాల్లో సుమారు 12 లక్షలకు పైగా తెల్ల కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి నెల 17,000 మెట్రిక్ టన్నుల బియ్యంతో పాటు ఇతర పప్పు ఆహార ధాన్యాలను చౌక దుకాణాల ద్వారా కార్డుదారులకు అయితే పంపిణీ చేస్తున్నారు. అయితే ఉమ్మడి జిల్లాల్లో ఉన్న గృహాల కన్నా రేషన్ కార్డులు అధికంగా ఉండడం అయితే ఆందోళన కలిగించే అంశమని చెప్తున్నారు. దీంతో ఈ విషయంపై ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు అయితే దృష్టి సారించాల్సి ఉంది. ఇది ఒక్క ఈ కర్నూలు, నంద్యాలకు మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే వర్తించబోతున్నాయి. ఇప్పటికే చూస్తే ఈ జిల్లాలో దాదాపు 10,000 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా రేషన్ కార్డులు కలిగి ఉన్నట్లుగా గుర్తించడమైంది. ప్రస్తుతం వీరందరి రేషన్ కార్డులు కూడా సరెండర్ చేయాలని ఇంతకు ముందే జిల్లా స్థాయి అధికారులను ఆదేశించడం జరిగింది. తాజాగా కేంద్రం తెచ్చిన నిబంధనల మేరకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మరింత మందికి రేషన్ కార్డులు అనర్హుల కింద అయితే ఏర్వేసే అవకాశం లేకపోలేదని చెప్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం తాజా నిబంధనల మేరకు జిల్లాలో ఎన్ని రేషన్ కార్డులు ఉంటాయో, ఎన్ని ఊడతాయో తెలియని పరిస్థితి అయితే నెలకొందని చెప్తున్నారు. ఇక జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 మేరకు అప్పటి ప్రభుత్వాలు అయితే రేషన్ కార్డులు జారీ చేశాయి. కరోనా నుంచి దారిద్ర్య రేఖకు దిగువన ఉండి రేషన్ కార్డులో ఉన్న ఒక్కొక్క లబ్ధిదారుడికి కూడా కేంద్ర ప్రభుత్వం 5 కిలోల బియ్యాన్ని అయితే ఉచితంగా పంపిణీ చేసింది. ఈ ఏడాది నవంబర్ వరకు కూడా పంపిణీ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దీంతో అధికారులను తప్పుదారి పట్టించి కొంతమంది రేషన్ కార్డుల ద్వారా రేషన్తో పాటు మరికొన్ని ఉచితాలు కూడా పొందుతున్నారని కేంద్రం తెలుసుకుంది. అలాంటి వారు తక్షణం తమ కార్డులను సరెండర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఒకవేళ ఎవరైనా అనర్హులు కనుక ఉండి కార్డులను సరెండర్ చేయకపోతే చట్టపరంగా చర్యలు అయితే తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. ఇక కేంద్రం విడుదల చేసిన నిబంధనలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే కనుక గ్రామీణ ప్రాంతాల్లో 15,000 లోపు ఆదాయం ఉన్నవారు, అలాగే పట్టణ ప్రాంతాల్లో అయితే 2 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు మాత్రమే కార్డులకు అర్హులని తాజా నిబంధనలు అయితే పేర్కొన్నారు. వీటితో పాటు మాగాణి భూమి 3.5 ఎకరాల లోపు ఉన్నవారు, బీడు భూములు అయితే 7.5 ఎకరాల లోపు ఉన్నవారు రేషన్ కార్డుకు అర్హులుగా తేల్చారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో 10,000 లోపు, పట్టణ ప్రాంతాల్లో 15,000 లోపు ఆదాయం వచ్చేవారు అర్హులని పేర్కొంది. 100 చదరపు మీటర్ల ఇల్లు ఫ్లాటు ఉన్నవారు, అలాగే కారు ట్రాక్టర్ గ్రామాల్లో 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు, పట్టణాల్లో 2 లక్షల కంటే ఎక్కువ ఆదాయం, నగరాల్లో 3 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే కార్డులు సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో సరెండర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చిన్న కరెక్షన్ ఏంటంటే గ్రామాల్లో 150,000 కంటే ఎక్కువ ఆదాయం ఉన్నట్లయితే కనుక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు అటువంటి వారు కూడా కార్డులు అయితే సరెండర్ చేయాల్సి ఉంటుంది. ఇక అంతేకాకుండా ప్రొఫెషనల్ ట్యాక్స్, అలాగే ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్ చెల్లించని వారు మాత్రమే రేషన్ కార్డులు పొందడానికి అర్హులని తాజా నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే డాక్టర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంట్లు కూడా రేషన్ కార్డులు పొందడానికి అనర్హులు. గతంలో రేషన్ కార్డులు తీసుకున్న వారు ఎవరైనా ఆర్థికంగా స్థిరపడినా కూడా తిరిగి వాళ్ళ దగ్గర ఉన్న రేషన్ కార్డులను అయితే సరెండర్ చేయాలని చెప్పేసి కేంద్రం అయితే చెప్తోంది. ఒకవేళ అనర్హులని తెలిసినా కూడా రేషన్ కార్డులు సరెండర్ చేయకపోతే చట్టపరమైన చర్యలు అయితే తీసుకోవడానికి సిద్ధమైంది. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.